ఇంతవరకు కూడా ప్రార్థించాడు, దావీదు కీర్తన చేయాలి. ఇప్పుడు దేవుడు చివరి వచనాలను స్తుతిస్తూ ఉన్నాడు. ఇంతవరకు వాక్యం ఏసుప్రభు ప్రేమ కోసం మీరు విన్నారు, మీ కొరకు నా కొరకు ఆయన పడిన శ్రమ కోసం మీరు విన్నారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటలు చాలా మందికి నచ్చవు, మీ హృదయాలు నచ్చుకుంటాయి, నా మీద మీరు తిరగబడతారు, నా మీద మీకు కోపం రావచ్చు. అయినా మిమ్మల్ని నేర్పించడానికి లేకపోతే కళ్ళగొల్లి మాటలు చెప్పడానికి మీరు ఇక్కడ లేదు, యథార్థంగా చెప్తున్నారు. అలా కూర్చోండి, ఒక మాట నేను చదువుతాను, బైబిల్ తెరవకండి. తెలిస్తే సైతాన్ మిమ్మల్ని మిగతా పేజీలు కూడా తిప్పు అని బైబిల్లోనే మిమ్మల్ని డైవర్ట్ చేస్తాడు. అందుకని నేను వాక్యం చెప్పేటప్పుడు నా పద్ధతి ఎప్పుడు బైబిల్ తీయనివ్వను, మీ కొరకు నేను చదువుతాను. ఇదంతా జరిగిన తర్వాత స్తుతిస్తున్నాడు కీర్తనకారుడైన దావీదు. ఇప్పుడు ఏసుప్రభు శ్రమలు 22వ కీర్తనలో అయిపోయాయి. ఇక నా వస్త్రాలు పంచుకున్నారు, అది నేను మీకు చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే. ఏది ప్రాముఖ్యమో, ఏది దేవాశికలో, ఎందుకు ఎముకలు గడవబడలేదో ఇంతవరకు అన్ని కూడా వింటున్న వచ్చాం. 30-31 వచనాలు, రోషము సిగ్గు నాకు మీకు మనందరికీ ఉంటే ఈ వచనాలు విని స్పందించాడు. స్పందన మనకు లేదు అని అంటే నాకు కానీ మీకు కానీ ఎవరు కానీ సిగ్గు అనేది రోషం అనేది మనకు లేదు అని అంటాం. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను మాట్లాడలేదు, మీరు దేవుని బిడ్డలు, నేను ఎప్పటికీ మిమ్మల్ని అగౌరవించను, అవమానపరచను, కాకపోతే రోషం రావాలని చెబుతున్నారు. 30వ వచనం 22వ కీర్తన, ఒక సంతతి వారు ఆయనను సేవించదరు, ఒక సంతతి వారు ఆయనను సేవించదరు. అనగా ఒకప్పుడు మన పితరులు ఆయనను సేవించారు. పాంపీ చోటలో ఇదే విశాఖపట్నం చేసినటువంటి అమ్మాయిని మా బావ కుమారుడు పెళ్లి చేస్తున్నప్పుడు మా బావ ఒక సాక్ష్యం చెప్పాడు. మా కుటుంబం కోసం విశాఖపట్నం ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేస్తున్నారు. మా కుటుంబం 200 సంవత్సరాల నుంచి దేవుడి సేవలు ఉందని మా బావ చెప్పాడు. వీటి షాపయ్యారు మా మేనమామ కొడుకు చెప్తుంటే, మా కుటుంబం 200 సంవత్సరాల నుంచి దేవుడి సేవలు ఉందని చెప్పాడు. నాకు తెలియదే విషయం అనుకున్నారు, చాలా సంతోషించారు. మా అమ్మమ్మ నిజంగా చాలా గొప్ప పనితీరు చేసింది. దేవుడి ఎందుకు మాట చెప్తానంటే, ఒక సంతతి వారు ఆయనను సేవించదు. మా అమ్మమ్మ వాళ్ళకు ముందినటువంటి కొన్ని సంవత్సరాల కిందట ఉన్నటువంటి మా ముత్తాతలు ముత్తవాళ్ళందరూ కూడా సేవించారు ఆయనను. తర్వాత సేవిస్తే ఏంటట, వినాలి ఎందుకు సేవించారట, కింద రాయబడి నేను చెబుతాను. రాబోవు తరమునకు ప్రభువుల గురించి వివరించరు, రాబోవు తరమునకు ప్రభువుల గురించి వివరించరు. యథార్థంగా చెప్తాను, తిమోతి వాళ్ళ అమ్మమ్మ దేవుల్లో ఉంది, తిమోతి వాళ్ళ అమ్మ దేవుల్లో ఉంది కాబట్టి తిమోతి దేవుల్లో గురించి పౌరులతో పాటు గొప్ప పరిచయం చేయగలిగాడు. మా అమ్మమ్మ దేవుల్లో ఉంది కాబట్టి మా అమ్మమ్మకు చిన్న కుమార్తె కనుక ఆమె దేవుళ్ళకి వచ్చింది కాబట్టి మా అమ్మకు నేను చిన్న కొడుకుది కాబట్టి నేను కూడా దేవుని సేవలోకి రాగలిగాను. అంటే దాని అర్థం ఏంటి, దేవుడు మీద క్లియర్ గా రాయబడింది, ఒక సంతతి వారు ఆయనను సేవించగలరు. మా అమ్మమ్మ సంతతి సేవించింది, రాబో తరములకు ప్రభువుని గురించి వివరించరు. మా అమ్మ చిన్న కూతురు కాబట్టి చెప్పింది, మా అమ్మ పట్టబడింది దేవుని చేత. నాకు ప్రార్థన యేసు ప్రభు బలి చర్చ నేర్పించింది, పచ్చి నిశ్చిస్తున్నాను మా అమ్మే. ఇప్పుడు మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను, ఏమని రాబో తరములకు ప్రభువుని గురించి వివరించరు. మా అమ్మమ్మ మా అమ్మకు చెబితే మా అమ్మ నాకు చెప్పింది యేసు ప్రభు కోసం. ఈరోజు నేను దేవుని సేవకు రాగలిగాను. ఆ తర్వాత 31వ వచనం ఇలాగ రాయబడి, వారు వచ్చి ఆయన దీన్ని చేస్తుందని పుట్టబో ప్రజలకు తెలియజేస్తారు, ఆయన నీతిని వారికి ప్రచన పెడతారు. జాగ్రత్తగా వినండి, వారు వచ్చి ఎవరు వచ్చి, ఉదాహరణకి అర్థం అవడానికి ఒక మాట రీతిగా చెప్తారు, మా అమ్మమ్మ మా అమ్మకు చెబితే, మా అమ్మ నాకు చెబితే, వారు వచ్చి అంటే నేను వచ్చి ఇప్పుడు ఏం చేస్తానంట, నేను దీన్ని 3వ తరములో నేను వచ్చి ఆయన దీన్ని చేస్తుందని పుట్టబో ప్రజలకు తెలియజేస్తాను. ఆయన దీన్ని చేస్తుందని పుట్టబో ప్రజలకు తెలియజేస్తాను. నా పెద్ద కుమార్తె గర్భములో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోయాను, నా పెద్ద కుమార్తె కానీ కుమారుడు కానీ ఎవరు పుట్టినా దేవుని సేవకు ఇవ్వాలని. ఎందుకు ఇలాగా నా కుదిరికి ముందుగానే తెలియజేస్తాం, పుట్టిన తర్వాత జ్ఞానం వచ్చినప్పుడు తెలియజేస్తాం. నేను దేవుని సేవకు సమర్పించాను, పుట్టినటువంటి కొన్ని నెలలోపలే గొప్ప దేవతలు చేతుల మీద కదా దేవుని సేవకు ప్రతిష్ఠించాను. నా పెద్ద కూతుంది కాదేమేంటి, మా అమ్మ మీద పెంచుతున్నాడు దేవుడు సేవ అంటే ఏంటో, ఆవిడ సేవకురాలు కాదు, ఆవిడ గొప్ప టీచర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పిలుపు సంపాదించిన ఆవిడ చాలా గొప్పగా టీచ్ చేస్తున్నాడు. వాళ్ళ అందుకంటే వాడు మా అమ్మమ్మ ఆవిడ చాలా గొప్ప సేవ చర్చలో చేస్తుంది. ఎందుకు ఇలాగా, నేను నేర్చుకున్నాను, నా కూతురు నేను ఏం చేశాను, ఎందుకు నేను సమర్పించుకున్నాను సేవకు, నా కూతురికి నేను చెప్తున్నాను ఆయన దీనిని చేసినని అనేటువంటి మాట మనము చెప్పాలి. విస్తున్నారా తల్లిదండ్రులారా, చచ్చిపోయాక పిల్లలకు మన తల్లిదండ్రులం ఆస్తులు సంపాదించాం కాదు, 2 బెడ్రూమ్ ఫ్లాట్ సంపాదించినాం కాదు, అవన్నీ కూడా నశించిపోతాయి, పంచభూతములు లయమైపోతాయి. పేదవర్ష పత్రిక ప్రకారం ఈ రోజు మీరు అనుకుంటున్నారు పేరెంట్స్ గా మనం పిల్లలకి ఇచ్చేది కొంత బంగారము కొంత ఆస్తులు మీరు అనుకుంటున్నారు. కానీ ఒక మాట చెప్తాను, మీకు ఇష్టం ఉండదు మాట, పేరెంట్స్ గా మనకి ఇవ్వవలసి మనం పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు,
మంచి ఎడ్యుకేషన్ కూడా కాదు, లేకపోతే బంగారు కాదు, లేకపోతే టూ బెడ్రూమ్ ఫ్లాట్ కాదు, మంచి అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేసి ఒక ఇంటర్గా చేయటం కాదు. రక్షకుడిని వాళ్ళ జీవితంలో ముందు తీసుకొని రావాలి. రెండవదిగా పరలోక రాజ్యంలో వాళ్ళకి స్థానం మనం సిద్ధపడతాయి భూమి మీద. మన పిల్లలకి ఏం చెప్పాలంటే ఇదే మాట చెప్పాలి, వారు వచ్చి అంటే మూడవ తరముగా నేను వచ్చి నువ్వు వచ్చి ఇప్పుడు బతుకున్న మనం ఏం చెప్పాలి, ఆయన దీన్ని చేసిందని పుట్టబోవు ప్రజలకు తెలియజేస్తారు, పుట్టబోవు ప్రజలకు తెలియజేస్తారు. టిప్పణీ స్కూల్ విశాఖపట్నం ఇక్కడే ఉంది, రేపు అప్లికేషన్ ఇస్తారు అనగా గర్భిణీ స్త్రీలు గర్భములో పిల్లలను పెట్టుకొని పిల్లల కోసం అడ్మిషన్ కోసం పిల్లలు పుట్టకపోతే టిప్పణీ స్కూల్ ఒకప్పుడు కోరుకునేటువంటి వాళ్ళు నాకు తెలుసు. రేపొద్దు అప్లికేషన్ ఇస్తా ఉండగా రాత్రి పూట రాయి వేసి ఈ రాయి నాటి క్యూలో నిలబడుతున్నాను, లైన్ లో నేను లైన్ తాకేస్తున్నాను, ఈ రాయి నాటి రాళ్ళు వేసుకొని పక్కన పడుకుని తెల్లవచ్చి ఇది నా రాయి అని లైన్ లో పాస్ చేసి అప్లికేషన్ టిఫ్ఫని స్కూల్ అడ్మిషన్ కొరకు పిల్ల కడుపులో ఉంటుండగా తల్లిదండ్రులు లైన్ లో తీసుకున్నారు. టిఫ్ఫని స్కూల్ చదువు విశాఖపట్నంలో నిజంగా చాలా ఫేమస్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పిల్లల స్కూల్ టిఫ్ఫని స్కూల్ ఒకటి. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కాదు, ఏం చేస్తారు పిల్లలు చదివి మంచి ఆఫీసర్ అవుతారు, అవగాహన ఏం చేస్తారు డబ్బు సంపాదిస్తారు, అయితే ఏం చేస్తారు రిటైర్ అయిపోతారు, అయ్యాక ఏం చేస్తారు చచ్చిపోతారు. ఎక్కడికి వెళ్తారు పాతాళానికి వెళ్తారు. నువ్వు సంపాదించింది ఎక్కడికి వెళ్తుంది పాతాళానికి వెళ్తుంది. అదే రక్షకుడు నీవు జీవితంలో ఆయన దీన్ని చేస్తున్నది పుట్టబోవు ప్రజలకు వివరించు, ఏం జరుగుతుంది నీ పిల్లలకు నీ కుటుంబానికి పుట్టబోయే ప్రజలు కనుక వివరిస్తే అద్భుతం చేస్తున్నారా. ఇప్పుడు చెప్తున్నాను మీరు వినాలని కోరుతున్నాను, ఏం చెప్పాలన్న మనం ఆయన దీనిని చేసాను. 22వ కీర్తనలో ఏం చేశాడని చెప్పాలి, ఒకటి నీ నా పాపముల కొరకు చనిపోయాడు, దానికంటే ముందు నీ నా రోగములకు స్వస్థత రావడానికి గాయములు పొందాడు, ఆ తర్వాత నీ నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్షణించాడు, స్వస్థత ఇచ్చాడు, రక్తం ద్వారా పాప క్షమాపణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన పునరుద్ధానం పరోక్షంగా చివరి వచనాల్లో చూడగలం. 22వ కీర్తనలో మనకు మహిమ రాజ్యంలో తీసుకుందానికి మహిమ శరీరంలో లేచాడు, పొందుతానయ్యాడు ప్రభు, పర్వత రాజ్యాన్ని ఇస్తున్నాడు, అందుకనే పొందుతానని తిరిగి లేచి నిత్యత్వం భూమి మీద అనుభవించి మధ్యలో వయస్సని వెళ్తున్నాం. దినకరణ్ గారు జీసస్ దినకరణ్ గారు నా చక్కటి మాట అన్నారు, డెత్ ఇస్ జస్ట్ ద గోల్డెన్ గేట్ ఆఫ్ స్ప్లెండర్ టు లీడ్ అస్ ఆల్ ఇంటూ కోర్ట్యార్డ్ ఆఫ్ హెవెన్ అని అన్నారు. డెత్ ఇస్ జస్ట్ ద గోల్డెన్ గేట్ ఆఫ్ స్ప్లెండర్ టు లీడ్ అస్ ఆల్ ఇంటూ కోర్ట్యార్డ్ ఆఫ్ హెవెన్. పర్వత రాజ్యం అనేటువంటి స్థలంలోకి మనం వెళ్ళాలంటే ఒక గుమ్మం ఉంటుంది, భూమి మీద ఆ గుమ్మమే మరణము అని అన్నారు. ఆదికాండములో మరణం శాపముతో ప్రారంభించబడింది, ఆదికాండములో రక్తగ్రంథంలో మరణం ఆశీర్వాదంగా మార్చబడదు. కారణం మధ్యలో మరణపు ముందు ఒకడు ఇడిచాడు, మరణాన్ని ఒకడు జయించాడు, ఆయనే ప్రభావం చేసింది. శాపముగా ఉన్న మరణం మనుషుల పాలిట ఆశీర్వాదంగా మారిపోయింది. కారణం యేసు ప్రభు 22వ కీర్తన నీ కొడుకు నా కొడుకు చనిపోయాడు, చివరి వచనంలో పుట్టుకాడుగా తిరిగి వచ్చాడు ఇదే కీర్తనలో. అందుకని ఏం చేయంట ఆయన దీనిని చేశాను అని మనం చెప్పాలట. ఎంతమంది చెప్తున్నామంట మగా ఒకసారి ఆలోచిద్దాం. అసలు విషయం మీకు చెప్తాను వినాలని కోరుతాను, చెప్పి ముగించేస్తాను. 2-3 నిమిషాలు టైం ఉంది, ఆన్ టైం ముగించేస్తాను. సోలమన్ మందిరాన్ని కడుతున్నాడు, తెలవకండి. 2వ దినవృత్తాంతం 4వ అధ్యాయం పాత నిబంధన, 7 సంవత్సరాలు దేవుని మందిరాన్ని మోరియా పర్వతం మీద సోలమన్ కడుతూ ఉన్నాడు. కడుతూ ఉండగా దేవుని మందిరంలో 5469 ఉపకరణాలు ఉన్నాయి. వాటిని తయారు చేయడానికి అనగా తొట్లను తయారు చేయడానికి, ఆ తర్వాత బైబిల్లో కుండలను తయారు చేయడానికి, పాత్రలు తయారు చేయడానికి, చిప్ప కొనలను తొట్లను తయారు చేయడానికి, బైబిల్ భాష వాడుతున్న చిప్ప కొనలు తొట్లు పాత్రలు గిన్నెలు ఉపకరణాలు తయారు చేయడానికి వినాలి. ఊరాము హీరాము కాదు, హీరామనుడు రాజు, ఊరాము అనేటువంటి ఈ పనిలో నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఒక స్కిల్డ్ మ్యాన్ సోలమన్ అద్దెకు తెచ్చుకున్నాడు. అద్దెకు తెచ్చుకొని 5469 పాత్ర ఉపకరణాలు దేవుడి మందిరంలో తయారు చేయించాడు. అవి దేంతో తయారు చేయబడ్డాయి, దేవుడి మందిరంలో 3 వాడబడ్డాయి, 1 తుమ్మకర్ర, 2 బంగారు, 3 ఇత్తడి. ఈ 3 కూడా ఇతను ఊరాము అనేటువంటి వాడు ఏం చేశాడు వాక్యాన్ని కాసాగరికి వెళ్ళాడు. మందసం తుమ్మకరతో తయారు చేయబడి గంధకం పక్కన పెట్టాయి, బంగారంతో చాలా తయారు చేయబడ్డాయి, అవి వదిలేవు. జాగ్రత్తగా వాక్యాలు వినాలి. 2వ దినవృత్తాంతం 4వ అధ్యాయం 11వ వచనం ఇత్తడితో ఈ పాత్రలన్నింటినీ కూడా తయారు చేశాడు. దేవుని మందిరానికి చేయవలసినదంతయు ఊరాము చేసి ముగించడం రాయబడి అత్తెకు తీసుకొని రాబడిన వాడు సొలొమోను చేత ఊరాము అనేటువంటి వాడు అత్తెకు తీసుకొని రాబడి హూరామ్ వాజ్ ఎ హైయర్డ్ మ్యాన్ ఫర్ సొలొమోన్ టెంపుల్. సొలొమోన్ కట్టబడినటువంటి దేవాలయానికి హూరామ్ అనేటువంటి వాడు అత్తెకు తీసుకొని రాబడిన వాడు. ఇతనికి ఉన్న గొప్పతనం ఏంటంటే పాత్రలు కానీ చిప్ప కొలలు కానీ తొట్లు కానీ
కుండలు కానీ వీటన్నిటి కూడా ఉపకరణాలు ఇతనే బాగా తయారు చేస్తాడు. ఎలా తయారు చేసాడంట, వచ్చినటువంటి ఈయన ఇత్తడితో మొత్తం పని ముగించేసాడంట. ఇత్తడి ఎంత ఉంది అని రాయబడిందంటే 18వ వచనంలో ఎత్తో ఎత్తైన ఎత్తలేదంత కొనవలేదంత ఇత్తడి. చేతి వెళ్ళ వైపు చూడండి, మూడే ఉన్నాయి దేవుడి మందిరంలో, ఒకటి తుమ్మకర్ర, ఆ తర్వాత బంగారంతో కూడా చాలా లోపల వస్తువులు చేయబడ్డాయి, మూడవది ఇత్తడి. ఏది ఎక్కువగా ఉంది అంటే జాగ్రత్తగా వెళ్ళి చూడండి, వాక్యం ముగిస్తున్నాను, దయచేసి ఉంటున్నాను. కింద వీడియోలో నా వాక్యం వినేటువంటి వాళ్ళు సెలాడు బాల్కనీలో మీరు కింద కూర్చుంటే 2 నిమిషాల్లో ముగిస్తున్నారు. బంగారు ఎత్తు ఎక్కువగా ఉందా, ఇత్తడి ఎత్తు ఎక్కువగా ఉందా, లేకపోతే తుమ్మ కర్ర అనగా చెక్క యొక్క ఎత్తు ఎక్కువగా ఉందంటే, రెండవ దినముల ప్రాంతాల ప్రకారం 4వ అధ్యాయంలో ఇత్తడి ఎత్తు ఎక్కువ ఉందట, ఎక్కడ ఎత్తు ఉందట, అంటే చాలా ఎత్తు ఉందట, అంటే అధికంగా ఇత్తడి వాడబడింది. లుక్ ఎట్ మీ, కర్ర తుమ్మ కర్ర ఆయన శరీరానికి మానవత్వానికి సాదృశ్యం, బంగారు ఆయన దైవత్వానికి సాదృశ్యం. అందుకనే జ్ఞానులు యేసు ప్రభు వారికి బంగారు కూడా సమర్పించారు సామ్రాణి గోడముతో పాటు. సో గోల్డ్ స్పీక్స్ ఆఫ్ హిస్ డైటీ, బంగారు దైవత్వం కోసం మాట్లాడుతోంది. అండ్ వుడ్ అనగా కర్ర ఆయన మానవత్వం కోసం మాట్లాడుతోంది. నా మూడవది ఏం మిగిలిందని చెప్పాను, ఇక్కడి బ్రాష్. ఈ మూడింటి వారికి ఏది ఎక్కువగా ఉంది, ఇక్కడే ఉంది. ఎంతుందంట, చాలా ఎత్తు ఉందంట, వాక్యంలో రాయబడింది అది చాలా ఎత్తుగా ఉందంట. ఇత్తడి ఇంత ఎత్తు ఉందట, ఇత్తడి బ్రాష్ అనేటువంటిది బైబిల్ అందులో దేవుని తీర్పుకు సదృశ్యంగా ఉంది. సో యేసు ప్రభు మీద ఇత్తడి ఎక్కువ ఉందా, బంగారు ఎక్కువ ఉందా, యేసు ప్రభు అటువంటి తుమ్మ కర్ర మీద ఇత్తడి ఎక్కువ ఉందా, బంగారు ఎక్కువ ఉందా, అంటే బంగారు కంటే ఇత్తడి ఎక్కువ ఉంది. అంటే ఆయన మీద